పొలిటికల్ మెచ్యూరిటీ అంటే ఎలా ఉంటుందో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పి గౌతమ్రాజ్ ప్రశ్నించారు. చీరాల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమేనా ఆమంచి యొక్క రాజకీయ పరిణతి అన్నారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుల రాజకీయం చేస్తుంది ఆమంచి అని ఆరోపించారు. వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన బుక్ ప్రచురించిన తర్వాత వైసీపీ నాయకులు విమర్శించడాన్ని ఖండించారు. కనీసం చదవకుండా టీడీపీ స్క్రిప్ట్ అని అనడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో అవినీతి పార్టీ ఎవరిదో ప్రజలందరికీ తెలుసని మంత్రి అవంతి శ్రీనివాస్ను ఉద్దేశించి అన్నారు. సమావేశంలో గూడూరు శివరాం ప్రసాద్, తోట యువరాజ్ శేఖర్ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ గౌతమ్రాజ్. నేను రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఇంకా ఈరోజు చీరాలు రావడం జరిగింది. చీరాల ప్రజలకి మా నాయకుడు వైసీపీ పాలనపై తయారు చేసిన ఒక నివేదికని మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు నేను చీరాలు వచ్చాను. అయితే కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అవగాహన లేని ఆరోపణలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపై చేశారు. అందులో మాజీ శాసనసభ్యులు, చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి గారు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదని మాట్లాడుతూ ఉన్నాను. పొలిటికల్ మెచ్యూరిటీ అంటే ఏంటి అని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా నేను ఆయన అడగాలనుకుంటున్నాను. ఏ ఎండకి ఆ గొడుగు వేయడం ఆ పొలిటికల్ మెచ్యూరిటీ అయినలాగా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే నా పొలిటికల్ మెచ్యూరిటీ అని నేను అడుగుతూ ఉన్నాను. అట్లాగే ఆమంచి గారు అంటూ ఉన్నారు కాపు రిజర్వేషన్ కాపు సామాజిక వర్గానికి వైసీపీతోనే న్యాయం జరుగుతుందని. కానీ రిజర్వేషన్లకి మేము వ్యతిరేకము అని జగన్ గారు చెప్పిన తర్వాత కూడా ఎలా న్యాయం చేస్తారు అని, ఎలా నమ్మి మీరు అక్కడికి వెళ్ళారు అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేనిఫెస్టోలు ఖచ్చితంగా పెట్టారు. 9 షెడ్యూల్ ద్వారా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని అంత ఖచ్చితంగా చెప్పాము. కానీ వాళ్ళు ఒక మాట కూడా అలాంటి ఒక ఖచ్చితమైన వాగ్దానం వాళ్ళు ఇవ్వరు. ఈరోజు కాపులకి, కాపు సామాజిక వర్గానికి ఇవ్వలేకపోయారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కేవలం ఆ నాయకుల స్వలాభం కోసమే ఈరోజు వాళ్ళు పార్టీ జెండాలు మారుస్తున్నారు తప్ప ఇంకొకరికి న్యాయం చేయడానికి కాదు అని మీ అందరికీ చీరాల ప్రజలకు నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొంతమంది నాయకులు, రోజా గారు కానివ్వండి, మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మేము కరప్షన్కి వ్యతిరేకమా అనుకూలమా అని. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా జనసేన పార్టీ కరప్షన్కి వ్యతిరేకము. ఈరోజు మీరు 100 రోజుల నుంచి పాలన చేస్తూ ఉన్నారు, అన్ని ప్రాజెక్టులు ఆపేశారు, భవన నిర్మాణ కార్మికులు ఎంత కష్టపడుతున్నారో బహుశా మీకు ఇంకా తెలియదు అనుకుంటాను. త్వరలో ఎన్నికలు పెడితే మీకు తెలుస్తుంది ప్రజలు ఎంత వ్యతిరేకత మీ మీద చూపిస్తున్నారని. 100 రోజుల పాలనలో 1000 రోజుల వ్యతిరేకతను సంపాదించుకున్నారు గవర్నమెంట్, ఈరోజు వైసీపీ గవర్నమెంట్. అవంతి శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు కరప్షన్ గురించి. అయ్యా, కరప్షన్ అనే పార్టీకి చిరునామా ఈరోజు వైసీపీ పార్టీ. అట్లాగా 100 రోజుల్లో ఎన్ని కమిషన్లు వేశారు, ఎన్ని కేసులు పెట్టారు, గత ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టారని మీ అందరూ మీడియా ద్వారా మీ అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లాగే రోజా గారు అడుగుతూ ఉన్నారు ఆవిడ నివేదిక చూడడం లేదు, చదవడం లేదు. ఆవిడ చెప్తా ఉన్నారు ఇది ఎవరో ప్రింట్ చేయలేదు, టీడీపీ పార్టీలో ప్రింట్ చేశారు. అమ్మా, మీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఏదన్నా సమస్య వచ్చిందంటే సమస్య పరిష్కరించే క్రమంలో మొదటిగా చేయాల్సింది అక్కడ ఒక సమస్య ఉందని గుర్తించడం. రోజుల్లో మీరు విఫలమయ్యారని మీరు గుర్తించుకోండి. ఇక్కడి నుంచి అయినా మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని ప్రజలకి మంచి పాలన ఇవ్వాలని ఈరోజు మీ అందరూ నేను కోరుతూ ఉన్నాను. ఊరికే కలిపులి మాటలు చెప్పి 100 రోజులు గడిపారు. ఇక నుంచి ప్రతిరోజు జనసేన ప్రజల తరపు నుండి పోరాడుతూ ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ చేనేత కార్మికుల కోసం కూడా పోరాడతాము. చేనేత కార్మికుల గురించి గత 10 సంవత్సరాల్లో మాజీ శాసనసభ్యులు ఏం పనిచేశారని ఈరోజు అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ తరపు నుండి కూడా మా అధ్యక్షుడు వస్తారు, ఇక్కడ వాళ్ళ తరపు నుండి కూడా పోరాడతారని మీ అందరికీ తెలియజేస్తూ